గురువుగారు ఈ సంవత్సరం మీన రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11, రాజభోజ్యం 1, అవమానం 2. ఈ రెండింటి విషయంలోనూ కూడా వీళ్లకు లోటుగానే ఉన్నారు కాబట్టి ఈ లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండేటట్టయితే అప్పు తీసి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చు ఏదో మన ఇంటి కోసం పెట్టుకోకుండా ఇంకొంచెం సమాజాన్ని వినియోగించడం, ప్రకృతి వినియోగించేటట్టయితే ఆ పుణ్యం వల్ల మన పనులు పూర్తవుతాయి. అదేవిధంగా రాజపూజ అవమానాలు కూడా. ఇక గురువు ఈ సంవత్సరం అంతా కూడా మంచివాడే, ఎందుకంటే జూన్ 29 వరకు, నవంబర్ 20 తర్వాత 11వ స్థానంలో సంచారం ఉంది. 11వ స్థాన సంచారం గురువుకు చాలా విశేషం, చాలా లాభాలు కలిగిస్తూ ఉంటారు, అనేక రూపాల్లో శ్రేయస్సు కలుగుతుంది, పెద్దల ఆశీర్వచనాలు దొరుకుతూ ఉంటుంటాయి, ప్రయోజనాత్మకమైన కార్యక్రమాల మీద దృష్టి పెడుతుంటారు, ఉన్నత విద్యల మీద దృష్టి పెడుతూ ఉంటారు, అనేక రకాల మంచి జరుగుతూ ఉంటుంది. దశమంలో ఉన్న గురువు మీద కొంచెం ప్రయత్నం చేస్తే పదోన్నతులకు అవకాశం ఉంటుంది, సామాజిక గౌరవం పెరుగుతూ ఉంటుంది, గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఆలోచించినప్పటికీ కూడా వీళ్ళకు చాలా శ్రేష్టం. గురువు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంటుంది గురువు ఈ మీనరాశి వారికి. అదేవిధంగా శని కూడా ఈ సంవత్సరం 11వ రాశి కావటం వల్ల శని వల్ల కూడా కలిగేటటువంటి మంచి మేలు కలుగుతూ ఉంటుంది. సేవకవర్గ సహకారం, వాళ్ళ వల్ల వచ్చిన ఆశీస్సులు అన్ని రకాలుగా బాగా ఉంటుంటాయి. లాభాలు అనేక రూపాల్లో పెరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక రాహు చతుర్థ స్థాన సంచారం మాత్రం అంత మంచిది కాదు. ప్రస్తుతం తృతీయ స్థాన సంచారం సెప్టెంబర్ 23 తర్వాత ఉంది కాబట్టి అప్పుడు బాగా ఉంటుంది. ఈ చతుర్థ స్థాన సంచారం వల్ల వచ్చేటువంటి విధానంలో కూడా శారీరక సౌఖ్యం తొలగి కొంచెం శరీరం ఇబ్బంది పెట్టే అవకాశం, అనారోగ్యాలు పెరిగే అవకాశం, సుఖలోపం అంటాం దీన్ని. కేవలం అనారోగ్యం అనడానికి లేదు, సుఖలోపానికి అనారోగ్యానికి చాలా దూరంగా ఉంటుంది, సుఖలోపం కలిగే అవకాశం ఉంటుంది. కేతువు దశమస్థాన సంచారం ప్రస్తుతం ఉంది, అది నవమస్థానాన్ని సంచరిస్తున్నారు. ఇది దశమస్థాన సంచారం వరకే లోపం, నవమస్థాన సంచారం పర్వాలేదు. నవమస్థాన సంచారం సెప్టెంబర్ 23 తర్వాత ఉన్నప్పుడు వీళ్ళు ఆధ్యాత్మిక యాత్రలు చేయడం శ్రేష్టం. దశమస్థాన సంచారం మాత్రం అంత శ్రేష్టం కాదు. వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్ళు, చేసే పనుల లోపల అనీజీని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ రాశివారం గారు గమనించేటట్టయితే ఎక్కువ లాభాలు ఉన్నాయి వీళ్ళకు. ఆదాయ వ్యయాలు సరిగ్గా లేవు, రాజపూజ అవమానాలు సరిగ్గా లేవు, కానీ మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత మాత్రం చాలా బాగా ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఎక్కువ శాతం బాగానే ఉంటుందని చెప్పి సూచన చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వీళ్ళు రాహుకు సంబంధించినటువంటి దుర్గారాధన, కేతువుకు సంబంధించినటువంటి గణపతి ఆరాధన ఈ రెండు చేసుకుంటే ఇంకా కూడా శ్రేష్టమైన ఫలితాలు, శుభమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ప్రపంచంలోని తెలుగువారందరికీ, ఏషియన్ నెట్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ శార్వరినామ సంవత్సరం ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని ఆ జ్యోతిర్మూర్తి అయినటువంటి సూర్యుడు, ఆ జ్యోతిష్మతి అయినటువంటి శ్రీమాత అనుగ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురువుగారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది, అలాగే రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువగా ఉండడం వల్ల వీరు తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువగా దానాలు చేయడం, వీలైతే అప్పు చేసి కూడా దానాలు చేయడం మంచిది అని చెప్పారు కదా. అలాంటి ఫలితాలే చేస్తూ ఉండాలి, అలాంటి పనులు, దైవ కార్యాలు, మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. అలాగే రాహు అనుగ్రహం కోసం దుర్గా సప్తశ్లోకి, చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉండడం మంచిది. కేతు అనుగ్రహం కోసం కూడా వీరు గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం మంచిది. చిత్ర విచిత్రమైన వస్త్రాలు కూడా దానం చేయడం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం మీనరాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు కదా. కొంచెం మంచి పనులు చేస్తూ ఉంటే ఇంకా తమ గోచార ఫలితాలు ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల కోసం ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.